వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ దిస్ ఈజ్ ఎస్వీఆర్ క్విజ్ సెషన్ ట్వంటీ సెవెన్ సో ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఎంసీక్యూని మీకు ప్రాక్టీస్ చేయించడంతో పాటుగా సెకండ్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని మీరు నేర్చుకునేలాగా చేయడం ఇది ఈ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి అక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎంసీక్యూస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఎస్వీఆర్ స్టూడెంట్స్తో పాటుగా బయట వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో మీరు ఎస్వీఆర్ అకాడమీ అని గనక టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేస్తే అక్కడ జాయిన్ అనే బటన్ వస్తుంది జాయిన్ అయితే సరిపోతుంది మీరు డైలీ ఎంసీక్యూస్ని అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు ఎందుకంటే ఫ్యూచర్లో డిజిటల్ మోడ్లో ఎగ్జామ్ కనుక ఉంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవటం దాంతోపాటు ఎంసీక్యూ ప్రాక్టీస్ రెండు సైమల్టేనియస్గా అవుతున్నాయి కాబట్టి ఈ మోడల్ని మేజర్గా ఇలా రూపొందించడం జరిగిందనమాట సో ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఇది సో టూ సిక్స్టీ వన్ క్వశ్చన్ ల్యాక్ బీ ఓమర్ ఈ ల్యాక్బీ ఓమర్ ఈజ్ ఎ ఆన్యువల్ రిలీజియస్ హాలిడే సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటున్నారు రీసెంట్గా మనం ఇజ్రాయిల్లో ఒక రిలీజియస్ ఫెస్టివల్ జరుగుతుంది దాన్నే ల్యాక్ బీ ఓమర్ అంటారనమాట ఇది మౌంట్ మెరాన్ అనే ఒక నార్దన్ ఇస్రాయిల్ ఉత్తర ఇజ్రాయిల్ ప్రాంతంలో మౌంట్ మెరాన్ అనే ఒక ప్రదేశంలో జరుగుతుందనమాట ఈ మౌంట్ మెరాన్లో జరిగే లాక్బీ ఓమర్ అనే ఒక వార్షిక మత సెలవు దినానికి చాలామంది హాజరైతే స్టాంపేడ్ తొక్కిసలాట జరిగింది దాంట్లో నలభై మంది చనిపోయారు వంద మంది వరకు కూడా ఇంజూర్ అయ్యారనమాట అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది లాక్బీ ఓమర్ అనేది ఏ దేశంలో జరుపుకునే వార్షిక మత సెలవు దినం అంటే సో ఇజ్రాయిల్కి సంబంధించింది ఇజ్రాయిల్లో కూడా స్పెసిఫిక్ ప్లేస్ ఏంటంటే మౌంట్ మెరాన్ సో దాదాపుగా నలభై మంది చచ్చిపోయారు వంద మంది వరకు కూడా చాలా గాయాలతో సఫర్ అయ్యారనమాట మౌంట్ మెరాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది హోలియెస్ట్ సైట్స్ ఇన్ ద జూయిస్ వరల్డ్ జూయిష్ పీపుల్కి ఇజ్రాయిల్లో ఎక్కువగా జూయిష్ పీపుల్ ఉంటారు ఈ జూయిష్ పీపుల్కి అతి పవిత్రమైన స్థలాల్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ మౌంట్ మెరాన్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఉత్తర ఇజ్రాయిల్ ప్రాంతంలో ఉంటుందన్నమాట సో టూ సిక్స్టీ వన్ ఆప్షన్ బిఈస్ కరెక్ట్ ఈ క్వశ్చన్ మనకి గ్రూప్ వన్ పేపర్ త్రీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్రూప్ టూ పేపర్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ సిక్స్టీ టూ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ అన్వెయిల్డ్ ఏ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ టైటిల్డ్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఫర్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా సో ఇక్కడ సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఫర్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా సో తెలుగులో చూద్దాం ఒకసారి భారతదేశంలో గిరిజన గృహాలకు సుస్థిర జీవనోపాధి అనే పేరుతో ఒక సహకార ప్రాజెక్టును ఏ సంస్థ ఆవిష్కరించబడి ఆవిష్కరించింది అని అడుగుతున్నారు సో ఇక్కడ మనం ఒకదాన్ని దీన్ని అర్థం చేసుకుంటే ఒకసారి క్వశ్చన్ని టూ సిక్స్టీ టూలో క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంటుంటుంది సస్టైనబుల్ లైవ్లీహుడ్ సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటండి సింపుల్గా సో ఫ్యూచర్ జనరేషన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే అన్ని రిసోర్సెస్ని అన్ని ముడి పదార్థాలని వెలికితీసి వాటిని ఇప్పుడే అవచేయకోకుండా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఉంచుకుంటూ రెండోది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటూ అంటే పర్యావరణాన్ని నాశనం చేయకోకుండా సో మనం అభివృద్ధి చెందుతూ ఉంటే దాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు దీంట్లో ముఖ్యమైన లక్షణాలు ఒకటే పర్యావరణాన్ని పాడు చేయకూడదు ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకొని మన అభివృద్ధి సాగుతూ ఉండాలన్నమాట దాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారనమాట మనకి యునైటెడ్ నేషన్స్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సెవెంటీన్ గోల్స్ వన్ సిక్స్టీ నైన్ టార్గెట్స్ని అనౌన్స్ చేసింది సో ఇది టూ థౌజండ్ థర్టీ కల్లా కంప్లీట్ చేయాలన్నమాట మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనే ఒక పదిహేను సంవత్సరాలకు అనౌన్స్ చేసింది ఫస్ట్లో టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు మళ్ళీ ఇంకొక పదిహేను సంవత్సరాలకు ఇంకొక గోల్స్ని అనౌన్స్ చేసింది యునైటెడ్ నేషన్ అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌజండ్ థర్టీ టార్గెట్గా పెట్టుకొని పదిహేడు గోల్ని అన్ని కంట్రీస్ అచీవ్ చేయాలని నాన్ బైండింగ్ టార్గెట్స్ని పెట్టడం జరిగిందనమాట ఇది గ్రూప్ వన్లో ఆల్రెడీ కూర్చుని అడిగారు గ్రూప్ టూలో కూడా అడిగారు అందుకనే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అందుకనే మన మల్టిపుల్ టైమ్స్లో లో కవర్ అవుతుంది ఇది దాంతో పాటు ఎకానమీ పేపర్ వన్లో కూడా కవర్ అవుతుంది ఎకానమీ గ్రూప్ వన్లో కవర్ అవుతుంది గ్రూప్ టూలో కూడా ఇది కవర్ అవుతుంది అనమాట ఎనివే సో సస్టైనబిలిటీ అంటే అది అంటే సుస్థిర అభివృద్ధితో ఎవరి కోసం ఇది లైవ్లీహుడ్ ఫర్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్ లైవ్లీహుడ్ అంటే వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు జీవించే పరిస్థితులు ట్రైబల్ హౌస్ హోల్డ్స్ అంటే గిరిజనులు గిరిజనులు అభివృద్ధి చెందాలి వాళ్ళ జీవన పరిణామాలు అభివృద్ధి జీవన ప వాళ్ళ యొక్క జీవన నైపుణ్యాలు అభివృద్ధి చెందాలి వాళ్ళు జీవించే పద్ధతుల్లో మెరుగుపరచాలి ఎలా ఉండాలి ఆ అభివృద్ధి అనేది సుస్థిర అభివృద్ధి అయి ఉండాలి వాళ్ళకి హాని చేయకోకుండా పర్యావరణానికి హాని చేయకోకుండా అభివృద్ధి అనేది సాగుతూ ఉండాలన్నమాట అలా సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఫర్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఇంకొక రకం కూడా అర్థం చేసుకోవచ్చు ట్రైబల్ యొక్క వెల్ఫేర్ కోసం సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంకొక రకంగా ఎలా అర్థం చేసుకుంటామంటే ట్రైబల్ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం ఈ సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క రిసోర్సెస్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అడవిలో దొరికే ఉత్పత్తులని వాళ్ళు ఎలా అమ్ముకోవచ్చు లేదా వాళ్ళు సొంతగా వాళ్ళు యునీక్ ప్రొడక్ట్స్ చేస్తూ ఉంటారు వాటిని ఎలా అమ్మొచ్చు వాళ్ళకి ఇలా అమ్ముకోవటానికి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి ఒక సంస్థ ప్రయత్నిస్తూ ఉంటుంది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ ప్రై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఉంటుందండి సో అంటే గిరిజనల శాఖ గిరిజనల సో శాఖ మంత్ గిరిజనల శాఖ మంత్రిత్వ శాఖ ఉంటుంది అన్నమాట గిరిజనులకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఉంటుంది సో గిరిజనాభివృద్ధి శాఖ ఇది ఈ గిరిజనాభివృద్ధి శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది ఈ గిరిజనాభివృద్ధి శాఖ అనేది ఒక యూనిక్ ప్లాట్ఫామ్ రెడీ చేసింది అదేంటంటే ట్రైఫెడ్ అంటారు అంటే ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ అంటారనమాట ఈ ట్రైఫెడ్ అనే సంస్థ ట్రైబల్ పీపుల్ యొక్క ఎకనామికల్ ప్రొడక్ట్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఈ ట్రైఫెడ్ కొన్ని మార్కెట్స్ని కూడా ఆన్లైన్ మార్కెట్లో సపోజ్ ఈ కామర్స్లో అటవీ ఉత్పత్తులని ట్రైబల్స్ తయారు చేసినటువంటి గూడ్స్ని వాళ్ళు ఎలా సస్టైనబుల్గా డెవలప్ అవ్వాలి వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముకోవాలి అంటే ఈ ట్రైఫెడ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది సో అలాంటిదే ఈ ట్రైఫెడ్ సో ఓకేనా ఈ ట్రైఫెడ్ అనేది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కింద ఉంటుంది ఈ ట్రైఫెడ్ దాంతో ద లింక్ ఫండ్ అనే ఒక సంస్థ ఉంది ఇది ఒక ఫౌండేషన్ అనమాట ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎరాడికేట్ పవర్టీ పేదరికాన్ని తగ్గించడం మిటిగేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులను తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ద లింక్ ఫండ్ అనేది ఈ లింక్ ఫండ్ అనే ఒక ఫౌండేషను ట్రైఫెడ్ అనే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ కింద ఉండే ఈ ట్రైఫెడ్ ట్రైబల్ కోసం ట్రైబల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబిల్ ట్రైబల్ అంటే గిరిజనుల యొక్క సాధికారత కోసం ప్రయత్నించే ఈ సంస్థ ట్రైఫెడ్ అనేది ఈ రెండు కలిసి మనకి సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఫర్ ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట సో ఇది టోటల్ కాన్సెప్ట్ టూ సిక్స్టీ టూ ఆప్షన్ సిస్ కరెక్ట్ ట్రైఫెడ్ ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ అంటారు ట్రైఫెడ్ అంటే సో ఈ టూ సిక్స్టీ క్వశ్చన్ అనేది గ్రూప్ వన్కి సంబంధించి పేపర్ త్రీలో మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ గ్రూప్ టూలో పేపర్ టూలో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టూ సిక్స్టీ టూ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ టూ సిక్స్టీ త్రీ విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తా గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ రీసెంట్గా గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరిగిందనమాట ఈ నివేదికని ఎవరు రిలీజ్ చేశారు అని అడుగుతున్నారు సో ఏ నివేదికైనా కానీ లేదా ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు రిలీజ్ చేస్తారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనకు అవి మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్లు అనమాట సో ఇలా గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేస్తుంది ఒకసారి మనం క్వశ్చన్లను అర్థం చేసుకుందాం గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ అవుట్లుక్ రిపోర్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎందుకు రీసెంట్గా బజో మారింది ఈవీ వెహికల్స్ అంటారండి మనం స్కూటీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తే మంచిది పర్యావరణానికి వాతావరణ మార్పులు రాకుండా ఉండటానికి మనం ఇంట్లో సోలార్ పెట్టుకుంటే మంచిది దాంతోపాటు మన కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మంచిది డీజిల్ పెట్రోలు బొగ్గు ఇవన్నిటిని మండించడం వలన కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతాయి కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి ఈ కార్బన్ కాంపౌండ్స్ అనేది ఎయిర్ పొల్యూషన్ని చేస్తాయి ఎయిర్ పొల్యూషను మనకి గ్రీన్ హౌస్ గ్యాస్గా జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ రిలీజ్ అయ్యి పెట్రోలు డీజిల్ బొగ్గు నుంచి వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్ని కలెక్ట్ చేస్తాయి సో గ్లోబల్ వార్మింగ్ జరిగిందంటే ఏమవుతుంది ఆర్కిటిక్ కంటారెక్టర్లో ఓ ఓషన్ ఐస్ మెల్ట్ అవుతుంది అనేక రకాలైన ప్లాంట్స్ యానిమల్స్కి సో ఇది విరుద్ధంగా పనిచేస్తుంది ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తుంది సో ఈ ఆర్కిటిక్ కంటారెక్టిక్లో ఉన్న ఐస్ మెల్ట్ అయితే ఫ్యూచర్లో కోస్టల్ సిటీస్ అన్నీ మునిగిపోతాయి మనం రీసెంట్గా ఇండోనేషియా జకార్తా కూడా చూసాం అది మునిగిపోతుందని దాని క్యాపిటల్నే సో బోర్నియూ ఐలాండ్కి మారుస్తున్నారన్నమాట ఎనివే అందుకని గ్లోబల్ వార్మింగ్ జరగోకుండా ఉండాలి అంటే కర్బన ఉద్గారాలు తగ్గాలి వాతావరణ మార్పులు జరగోకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలు జరగాలి కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ని తగ్గించాలి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది సో మనం చెట్లు ఉన్న చెట్లు కూడా నరికేస్తుంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఫోర్ ఫోర్ ట్వంటీ పార్ట్స్ పర్ మిలియన్ దాటిపోతున్నాయి సో ఇది ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోల్చుకుంటే చాలా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఎనివే కార్బన్ డైఆక్సైడ్ ఈ ఉద్గారాలను తగ్గించాలంటే మనం కర్బన ఇంధనాలను ఉపయోగించడం వాడే వదలాలి అవి ఏంటంటే పెట్రోలు డీజిలు తర్వాత కిరోసిను తర్వాత బొగ్గు వీటన్నిటిని ఉపయోగించడం మానేయాలి వనరులు అంటే విద్యుత్ని ఉత్పత్తి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం వీటి ఈ వనరులను తగ్గించుకోవాలన్నమాట అందుకని సోలారు విండు రెన్యూబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవాలి నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు ఇందాక మనం చెప్పినవి అన్ని కూడా పెట్రోల్ డీజిల్ సో బొగ్గు అని కూడా రెన్యూబుల్ ఎనర్జీస్ని పెంచుకోవాలి సోలారు విండు వీటి వల్ల ఏంటంటే పర్యావరణం నాశనం కాదనమాట సో అందుకని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అందుకో అందులో భాగమే ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల ఏంటి కర్బన ఉద్గారాలు ఏమీ రిలీజ్ కావన్నమాట సో అందుకని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ముఖ్యంగా టెస్లా ఎలాన్ మాస్క్ సంబంధించిన టెస్లా కంపెనీ ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తుంది నా తర్వాత నార్వే ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట గ్లోబుల్లోనే ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి సో ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అందుకనే ఈ గ్లోబుల్కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అవుట్లుక్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్ చేసింది ఇది ఇది రిలీజ్ చేసిన రిపోర్ట్ని బేస్ చేసుకొని గ్లోబ్ మొత్తం మీద దాదాపుగా ఎలక్ట్రిక్ కార్స్ కానీ బస్సెస్ కానీ వ్యాన్లు కానీ హెవీ ట్రక్కులు కానీ రోడ్ల మీద ఎన్ని తిరుగుతున్నాయి అంటే తర్వాత రెండు వేల ముప్పై కల్లా ఎన్ని తిరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వన్ ఫార్టీ ఫైవ్ మిలియన్ మిలియన్ అంటే ఒక పది లక్షలు నూట నలభై ఐదు ఇంటూ పది లక్షలు సో రెండు వేల ముప్పై కల్లా గ్లోబ్ మొత్తం మీద ఎన్ని తిరుగుతాయని అని అనుకుంటున్నారు తర్వాత మేజర్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్లీట్ కుడ్ ఇంక్రీజ్ టు టూ థర్టీ మిలియన్ బై ఎండ్ ఆఫ్ ది డికేడ్ వచ్చే ఒక పది సంవత్సరాల్లో దాదాపుగా రెండు వందల ముప్పై మిలియన్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నారు సో తర్వాత లాస్ట్ ఇయరు త్రీ మిలియన్ ఒక మిలియన్ అంటే పది లక్షలు త్రీ మిలియన్ అంటే ముప్పై లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్టర్ అయినాయి అంట లాస్ట్ ఇయర్ దాదాపుగా ఇది రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవైలో నలభై ఒక్క శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగినాయి అని ఈ నివేదిక చెప్పింది అనమాట సో టూ సిక్స్టీ త్రీ ఆప్షన్ సిఇజ్ కరెక్ట్ ఇది ఏనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి అంటే దేంట్లో అడగడానికి అవకాశం ఉంది ఎలాంటి క్వశ్చన్లు అంటే గ్రూప్ వన్ పేపర్ ఫైవ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఈ రెండు కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంట్ ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది గ్రూప్ టూ పేపర్ వన్లో ఎన్వాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట సో అది టూ సిక్స్టీ త్రీ టూ సిక్స్టీ ఫోర్ విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రపోజ్డ్ దట్ ఇండియా షుడ్ ప్రొవైడ్ ఎడిషనల్ ఇన్సెంటివ్స్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఎడిషన్ టు దట్ ప్రొవైడ్ ఫేమ్ టూ స్కీమ్ ఫేమ్ టూతో పాటుగా గవ భారతదేశం ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తుంటే అదనంగా ప్రోత్సాహకాలను అందిస్తుంది అని అందించాలని ఏ సంస్థ ప్రతిపాదించింది అని చెప్తున్నారు సో ఇది కూడా గ్రూప్ వన్లో పేపర్ ఫైవ్ ఎన్వారాన్మెంట్కి సంబంధించింది గ్రూప్ టూలో పేపర్ వన్ ఎన్వారాన్మెంట్కి సంబంధించింది మనకి ఫేమ్ అనే ఒక స్కీమ్ ఉందండి ఈ ఫేమ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దీన్ని ఒకసారి అర్థం చేసుకుందాం ఫాస్టర్ అడాప్షన్ తొందరగా మనం అడాప్ట్ చేసుకోవాలి వాటికి కన్వర్ట్ అవ్వాలి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ తొందరగా తయారు చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఏమి ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ని పర్యావరణానికి నష్టం కలగకోకుండా కర్బాన్ ఉద్గారాలు రాకోకుండా ఎలాంటి హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ హైబ్రిడ్ అంటే సపోజ్ చూడండి హైబ్రిడ్ వెహికల్ అంటారు సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వార్డు హైబ్రిడ్ వెహికల్ అంటే ఏంటంటే సపోజ్ పెట్రోలు పెట్రోల్ హైబ్రిడ్ అన్నారనుకోండి పెట్రోల్ ఇప్పుడు నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను ఎలక్ట్రిక్ వెహికల్ నాకు కారు ఉంది ఒకటి ఈ కారుని నేను ఛార్జింగ్ పెట్టుకుంటాను ఒక ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళాలి నేను రెండు వందల యాభై కిలోమీటర్లే ఒక ఛార్జింగ్కి వస్తుంది మళ్ళీ నేను ఆగి ఛార్జింగ్ పెట్టుకోలేను కదా తర్వాత ఛార్జింగ్ అయిపోయాక పెట్రోల్ను ఉపయోగించుకుంటుంది అనమాట ఇది సో అందుకనే ఛార్జింగ్ ఎంతవరకు మనం కావాలనిసేపు ఉపయోగించుకుంటాం తర్వాత పెట్రోల్ ఉపయోగించుకుంటుంది లేదా తర్వాత డీజిల్ ఉపయోగించుకుంటుంది ఇలాంటి వాటిని హైబ్రిడ్ వెహికల్స్ అంటారు ఇలాంటి హైబ్రిడ్ వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని డెవలప్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇచ్చే స్కీమే ఫేమ్ టూ స్కీమ్ అంటే ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టూ స్కీమ్ అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫేమ్ టూ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటా ఉంటే వాళ్ళకి తక్కువ రేటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేలా సబ్సిడీస్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ కింద సపోజ్ మీకు ఒక స్కూటీ కావాలి యాభై వేలు అయింది సపోజ్ లక్ష రూపాయలు అయింది అనుకోండి పెట్రోలు డీజిల్తో నడిచేది లేదా పెట్రోల్తో నడిచేది డీజిల్తో స్కూటీస్ నడుకుంటే పెట్రోల్తో నడిచేది లక్ష రూపాయలు అయితే ఉంటుంది అది ఈవీ స్కూటర్ కనుక మీరు కొంటున్నారు అనుకోండి దాని కాస్ట్ ఎనభై వేలు ఉందనుకోండి దాంట్లో ఒక నలభై వేలు ముప్పై వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కింద ఇచ్చిందనుకోండి ఎంతో కొంత పర్సెంటేజ్ మిగిలి మీరు మిగతా పెట్టుకోవాలన్నమాట అలా ఎందుకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేయడం కోసం మీరు అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి అంటే గవర్నమెంట్ ఇచ్చే మనీతో పాటుగా మీరు కూడా మనీ ఇస్తే మీరు తక్కువ పే చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు వాటికి అడాప్ట్ అవుతారనమాట సో అందుకోసమని సో ఇలాంటి కాన్సెప్ట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తూ ఉంటుంది అదే ఫేమ్ టు స్కీమ్ ఫేమ్ టు స్కీమ్ ఏంటంటే ఫాస్ట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ని హైబ్రిడ్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకోవాలి అది ఫేమ్ టు స్కీమ్ ఈ ఫేమ్ టు స్కీమే కాకోకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే సో నీతి ఆయోగ్ సింపుల్గా చెప్పాలంటే నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే ఫేమ్ టూ స్కీమే కాదు గవర్నమెంట్ నువ్వేం చేస్తావంటే ఫేమ్ టూ స్కీమ్లో ఇచ్చే సబ్సిడీయే కాకుండా ఇంకా అదనంగా నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వు అంటే ట్యాక్స్ని కట్ చేయి లేదా ఎంతో కొంత సబ్సిడీ ఇవ్వు ఇలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు ఎక్కువ మంది కొనడానికి ముందుకు వస్తారు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువగా ఉపయోగిస్తే వాతావరణ క్లైమేట్ చేంజ్ కాదు గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ కావు అని నీతి ఆయోగ్ చెప్పిందనమాట సో అందుకని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది ఇక్కడ టూ సిక్స్టీ ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ సో ఇది గ్రూప్ వన్లో పేపర్ ఫైవ్ ఎన్వాన్మెంట్కి సంబంధించింది గ్రూప్ టూలో పేపర్ వన్ ఎన్వాన్మెంట్కి సంబంధించింది టూ సిక్స్టీ ఫైవ్ వేర్ ఈజ్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ లొకేటెడ్ సో బ్రాకిష్ వాటర్ అంటే ఏంటి లేదండి సముద్రం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కాలువ ఏదైనా ఉందనుకోండి సముద్రంలోకి నది పోటెత్తి మళ్ళీ వెనక్కి వస్తుంది సముద్రం పాలల వల్ల దానివల్ల ఏమవుతుంది సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు కూడా నార్మల్ రివర్లోకి వచ్చేస్తుంది అనమాట లేదా నార్మల్ కాలువల్లోకి వచ్చేస్తుంది వీటిని బ్రాకిష్ వాటర్స్ అంటారు ఇవి సో సముద్రంలోని నీరు అంత ఉప్పగా ఉండవు కానీ ఉప్పగా ఉంటాయి తాగటానికి పనికిరావు కానీ ఉప్పగా ఉంటాయి సో ఇవి బ్రాకిష్ వాటర్స్ అంటాయి ఇలాంటి బ్రాకిష్ వాటర్ యాక్వాకల్చర్ బ్రాకిష్ వాటర్ యాక్వాకల్చర్ అంటే ఏంటంటే సముద్రపు చేపలు చాలా హెల్దీగా చాలా పర్ఫెక్ట్గా పెరుగుతూ ఉంటాయి ఉప్పు నీటిలో బాగా పెరుగుతాయి అనమాట అలాంటి బ్రాకిష్ వాటర్ను ఉపయోగించి సముద్రంలో కాకోకుండా బయట యాక్వాకల్చర్ ఫిషెస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయటానికి ఫిష్ ఫార్మింగ్ చేయడానికి ఈ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఎక్కడ ఉందంటే ఇది చెన్నైలో ఉందండి సో ఈ చెన్నైకి సంబంధించిన ఈ ఇన్స్టిట్యూటు సో ఎవరు ఎవరి ఫంక్షన్ ఇది ఎవరికి పనిచేస్తుంది అంటే ఐసీఎంఆర్ కింద పని ఐసిఏఆర్ కింద పనిచేస్తుంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద చెన్నైలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ పనిచేస్తూ అనమాట రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది ఇది అని అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ యాక్వాకల్చర్ సిఐబిఏ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే సో చేపలలో ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉన్నాయి సో కొన్ని వైరల్ డిసీజ్ వచ్చిందనమాట ఒక వైరల్ డిసీజ్ ఆ వైరల్ డిసీజ్ పేరేంటంటే వైరల్ నర్వస్ నెక్రోసిస్ విఎన్ఎన్ డిసీజ్ అంటారు ఈ వి విఎన్ఎన్ డిసీజ్కి ఇండిజీనియస్గా వ్యాక్సిన్ తయారు చేసింది ఇన్స్టిట్యూట్ అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది టూ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ డీఈ్ కరెక్ట్ సో ఇది గ్రూప్ వన్లో పేపర్ ఫోర్కి సంబంధించి మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది గ్రూప్ టూలో పేపర్ త్రీకి సంబంధించిన చాప్టర్ టూ అగ్రికల్చర్కి సంబంధించింది ఎందుకంటే ఫిషరీస్ కూడా అగ్రికల్చర్లోకి వస్తాయి కాబట్టి ప్రైమరీ సెక్టరే కాబట్టి సో టూ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ డీఈ్ కరెక్ట్ టూ సిక్స్టీ సిక్స్ విచ్ బాడీ అప్రూవ్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా భారతదేశ ఆర్థిక కార్యదర్శి నియామకాన్ని ఏ సంస్థ ఆమోదిస్తుంది అని అడిగారు ద అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏసీసీ అని ఉంటుందండి ఈ ఏసీసీఏ దాదాపుగా హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి అపాయింట్మెంట్ అన్నిటిని నిర్వహిస్తూ ఉంటుందన్నమాట ఆల్రెడీ ఎక్స్పెండిచర్ సెక్రటరీ వ్యయ సెక్రటరీగా ఉన్నటువంటి సోమనాథన్ని ఫైనాన్షియల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఏసీసీ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ నియమించడం జరిగిందనమాట ఈయన నైన్టీ ఎయిటీ సెవెన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్గా తమిళనాడు కేడర్గా ఉన్నారు ఆయన్ని ఫినాన్స్ సెక్రటరీగా అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి నేమ్ కన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు నియమిస్తారు ఫినాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా అని అంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏసీసీ నియమిస్తుంది టూ సిక్స్టీ సిక్స్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ క్యాబినెట్ నియామక కమిటీ అంటారు ఇది నియమిస్తుంది సో ఇది మనకి ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ సో గ్రూప్ వన్ పేపర్ ఫోర్లో ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది గ్రూప్ టూ పేపర్ త్రీలో చాప్టర్ ఫోర్ బడ్జెట్కి సంబంధించిన అంశం అనమాట సో బడ్జెట్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అంశం సో టూ సిక్స్టీ సిక్స్ ఆప్షన్ బిఈస్ కరెక్ట్ టూ సిక్స్టీ సెవెన్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎంఈఆర్ఐ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు ఈ సిఎంఈఆర్ఐ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఇంజనీరింగ్ అన్ని ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్స్ మీద రీసెర్చ్ చేసి వాటి యొక్క మెకానికల్ టూల్స్ని డెవలప్ చేసేటువంటి ఒక సంస్థ అనమాట ఇది దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉందండి సో ఇది సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇండియాలో మేజర్గా రీసెర్చ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ని పిహెచ్డీలు ఎక్కువ మందిని ప్రోత్స కావడానికి ప్రోత్సహించే సంస్థ ఈ సిఎస్ఐఆర్ అనమాట ఈ సిఎస్ఐఆర్ యొక్క దగ్గరగా ఉన్నటువంటి బాడీనే ఈ సిఎంఈఆర్ఐ సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అంటారనమాట దీన్ని సో ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో సీఎంఈఆర్ఐ అనేది సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసింది ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎలాంటి టెక్నాలజీ అంటే ఆక్సిజన్ని ఎన్రిచ్మెంట్ చేసే టెక్నాలజీ ఆక్సిజన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సో అంటే మెడికల్ ఆక్సిజన్ని తయారు చేసేటువంటి టెక్నాలజీని ఈ సిఎస్ఐఆర్ సిఎంఈఆర్ఐ అనేది ప్రైవేట్ ప్లేయర్స్కి ట్రాన్స్ఫర్ చేసి దేశంలో కోవిడ్ నైన్టీన్ వల్ల ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉంది కాబట్టి ఆక్సిజన్ సప్లైని పెంచడం కోసం ఈ సిఎంఈఆర్ఐ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సో ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసింది అందుకని రీసెంట్గా న్యూస్లో ఉంది సో ఇది ఎక్కడ ఉందంటే దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది టూ సిక్స్టీ సెవెన్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఇది మనకి గ్రూప్ వన్లో పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది గ్రూప్ టూలో పేపర్ పేపర్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట సో టూ సిక్స్టీ ఎయిట్ వెన్ వాజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ సెటప్ యాజ్ స్టాచ్యురీ బాడీ ఇన్ ఇండియా భారతదేశంలో చట్టబద్ధమైన సంస్థగా జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతున్నారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది స్టాచ్యురీ బాడీ ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ సో మనకి పాలిటీలో ఇది పాలిటీకి సంబంధించినటువంటి అంశం అండి గ్రూప్ వన్ పేపర్ త్రీ పాలిటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్సు ఐఆర్కి సంబంధించిన టాపిక్ ఇది అంటే మేజర్గా పాలిటీకి సంబంధించిన టాపిక్ ఇది గ్రూప్ టూలో పేపర్ టూలో పాలిటిక్ సంబంధించిన టాపిక్ ఇది సో జాతీయ మహిళా కమిషన్ నేషనల్ ఉమెన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ని నైన్టీన్ నైన్టీ టూలో ఏర్పాటు చేశారు సో ఒక చట్టబద్ధమైన సంస్థగా జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రివ్యూ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఉమెన్ అంటే మహిళలకి రాజ్యాంగపరమైనటువంటి హక్కులేమున్నాయి చట్టబద్ధమైన హక్కులే ఉన్నాయి వాటి పరంగా మహిళా సాధికారతని సాధించటమే ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో అడ్వైజ్ టు ద గవర్నమెంట్ ఆన్ ఆల్ పాలసీ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ఉమెన్ మహిళలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్నా కానీ వాళ్ళకి ఆ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇస్తే సంస్థగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఇది ఎందుకు రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో ఉండింది అంటే రీసెంట్గా ఒక వాట్సప్ హెల్ప్లైన్ నెంబర్ని లాంచ్ చేసిందనమాట ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ టైంలో కోవిడ్ బారిన పడకోకుండా వాళ్ళని త్వరగా హాస్పిటల్కి జాయిన్ చేయించడానికి ఈ మొబైల్ యాప్ పనిచేస్తుంది సో అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది టూ సిక్స్టీ ఎయిట్ ఆప్షన్ సిఇజ్ కరెక్ట్ నైన్టీన్ నైన్టీ టూ జనవరిలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో టూ సిక్స్టీ నైన్ నాటో హ్యాజ్ లాంచ్డ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్డ్ నేమ్డ్ డిఫెండర్ యూరప్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ విచ్ కంట్రీ నాటో డిఫెండర్ యూరప్ ట్వంటీ ట్వంటీ వన్ అనే పేరుతో సంయుక్త సైనిక వ్యాయామాన్ని ఏ దేశంలో ప్రారంభించింది అని అడుగుతున్నారు ముందు క్వశ్చన్ అర్థం చేసుకుందాం నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు ఇదొక అనేక దేశాలకు సంబంధించిన మిలిటరీ కూటమి అనమాట ముఖ్యంగా యుఎస్ఏ వెస్ట్రన్ కంట్రీస్ సో అంటే యూరోపియన్ దేశాలు తర్వాత యుఎస్ఏ దీంట్లో మెంబర్స్గా ఉంటాయన్నమాట నాటోలో ఉంటూ నాటోకి కొంచెం ఇబ్బంది పెడుతున్న దేశం టర్కీ నాటోలో రష్యా ఉందంటే లేదు నాటోకి రష్యాకి అస్సలు పడదు అందుకని రష్యా రష్యాని ఇరుకుని పెట్టడం కోసం నాటో ప్రయత్నిస్తూ ఉంటుంది యూరోపియన్ దేశాలతో పాటు రష్యా యుఎస్ఏ కలిసి రష్యాకి నాటోకి అస్సలు పడదు ఈ మధ్య కూడా ఉక్రెయిన్లో మనం చూసాం ఉక్రెయిన్లో కూడా డిస్ప్యూట్స్కి కారణం రష్యా మిలటరీని బిల్డప్ చేస్తూ ఉంటే నాటో దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుందన్నమాట నాటో ఏర్పరచడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నాటోలో ఉన్నటువంటి ఏ మెంబర్ కంట్రీ మీద కానీ అటాక్ జరిగితే ఈ నాటోలో ఉన్న దేశాలన్నిటి మీద అటాక్ జరిగినట్టుగానే భావించి ఆ దేశాన్ని ఆ అటాక్ చేసిన కంట్రీని ఈ నాటో అనేది ఇన్వేట్ చేస్తూ ఉంటుందనమాట అలా నాటో వర్క్ చేస్తూ ఉంటుంది అయితే ఈ నాటో జాయింట్ మిలటరీ ఎక్ససైజ్ని చేసిందంట అదే డిఫెండర్ యూరప్ అంటే యూరప్లో చేసిందని అర్థం డిఫెండర్ యూరప్ ట్వంటీ ట్వంటీ వన్ పేరుతో ఏ దేశంలో ప్రారంభించిందంటే ఆల్బేనియాలో చేసింది ఇది యూరోపియన్ కి సంబంధించినటువంటి యూరోప్ కంట్రీ అనమాట సో ఈ మిలిటరీ ఎక్ససైజ్ ఎందుకు చేసిందంటే రీసెంట్గా రష్యా అగ్రెషన్ ని బాగా చూస్తున్నాం అందుకనే కూడా ఇది చేసి ఉండొచ్చు ఇది ఒక వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్ససైజ్ అనమాట వరల్డ్ వార్ టూ తర్వాత ఇంత పెద్ద ఎక్ససైజ్ ఎక్కడ జరగలేదు సో దాదాపుగా నాటో దళాలన్నీ దీంట్లో పాల్గొన్నాయి సో ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక పెద్ద ఎక్ససైజ్గా చెప్పుకోవచ్చు దీంట్లో యుఎస్ను యుఎస్ ఆర్మీ ఎక్కువగా ముందుండి నడిపిస్తూ ఉంటుంది సో ఇది ఒక మల్టీనేషనల్ ఎక్ససైజ్ చాలా దేశాలు నాటో దేశాలు పాల్గొంటాయి సో టూ సిక్స్టీ నైన్ ఆప్షన్ కరెక్ట్ ఇది గ్రూప్ వన్లో సో పేపర్ ఫైవ్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ టూలో పేపర్ వన్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మిలిటరీ ఎక్సైజ్ అన్నీ కూడా డిఫెన్స్ టెక్నాలజీ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది టూ సిక్స్టీ నైన్ ఆప్షన్ కరెక్ట్ టూ సెవెంటీ పిఎం జన్ ఆరోగ్య యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇన్ లైన్ విత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ వచ్చిందంటే మన కన్ఫామ్ క్వశ్చన్ అడుగుతున్నారు ప్రీవియస్ గ్రూప్ వన్లో రెండు మూడు క్వశ్చన్ అడిగారు గ్రూప్ టూలో రెండు క్వశ్చన్ అడిగారు సో అందుకని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టూ సెవెంటీ పిఎం జన్ ఆరోగ్య యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ లైన్ విత్ విత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటున్నాం పిఎం జన్ ఆరోగ్య యోజన అనేది పిఎం జేఏవై అంటారు దీన్ని దీన్నే ఆయుష్మాన్ భారత్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఆయుష్మాన్ భారత్ని లాంచ్ చేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఆరోగ్యశ్రీ ఎలా అయితే పనిచేస్తుందో ఈ ఆయుష్మాన్ భారత్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అలా పనిచేస్తుంది ప్రతి ఫ్యామిలీకి సో ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఐదుగురు అని అర్థం ప్రతి ఫ్యామిలీకి ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరానికి కేటాయిస్తుంది ఇది ఆ ఫ్యామిలీలో ఎవరు హెల్త్కి ఆరోగ్య వస్తువులు బాగలేక ఆ హాస్పిటల్లో జాయిన్ అయినా ఫ్యామిలీలో ఒక్కొక్క పర్సన్ కాదు ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు లక్షలు ప్రతి సంవత్సరానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది అనమాట ఇది ఆరోగ్య భీమాని కలగజేస్తుంది దాదాపుగా ఆయుష్మాన్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంతమందికి ఇది ప్రొవైడ్ చేస్తుంది అంటే పది కోట్ల కుటుంబాలు అంటే దాదాపుగా యాభై కోట్ల మంది ప్రజలు లేదా పది కోట్ల కుటుంబాలకి ఈ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ యోజన అనేది అండదండగా ఉంటుందన్నమాట సింపుల్గా మనకు ఆరోగ్యశ్రీ ఎలా పనిచేస్తుంది అది సపోజ్ ఆయుష్మాన్ భారత్ నాకు ఉందనుకోండి నేను హాస్పిటల్లో జాయిన్ అయితే పది లక్షలు అయినా అనుకోండి ఐదు లక్షల ఎవరు పే చేస్తారంటే ఆయుష్మాన్ భారత్ కింద సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది సో ఏప్రిల్ థర్టీన మొన్న జరిగిన ఏప్రిల్ ముప్పయో తారీఖు ఇది ఆయుష్మాన్ భారత్ దివాస్గా జరుపుకుంటారన్నమాట ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ముప్పైనే దీన్ని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ ఆయుష్మాన్ భారత్ని లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అన్న ఆయుష్మాన్ భారత్ అన్న ఒకటి ఈ పిఎం జేవై జేఏవైని లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ ఉన్నాయి కదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పదిహేడు ఉన్నాయి ఈ పదిహేడింటిలో దేన్ని లక్ష్యంగా పెట్టుకొని ఇది లాంచ్ చేసింది అంటే సింపుల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీ ఏం చెప్తుందంటే మనకి ఎన్ష్యూర్ హెల్త్ లైఫ్స్ అండ్ ప్రమోట్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్ ఎట్ ఆల్స్ ఏజెస్ సో అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది ఇది కూడా రెండు వేల ముప్పై కల్లా అచీవ్ చేయాలన్నమాట అన్ని దేశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ త్రీని బేస్ చేసుకొని మనకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లేదా ఆయుష్మాన్ భారత్ అనేది ఇండియాలో లాంచ్ చేయటం జరిగింది సో మన మన స్టేట్లో అయితే ఆరోగ్యశ్రీ ఎలా ఉందో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అలాగనమాట సో ఇది ఫైనల్ క్వశ్చన్ అండి టూ సెవెంటీ ఆప్షన్ బీఈ్ కరెక్ట్ ఇది మనకి గ్రూప్ వన్లో పేపర్ ఫోర్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది మెయిన్స్ ఎగ్జామ్లో గ్రూప్ టూలో ప్రిలిమినరీలో మనకి సింగిల్ పేపర్ ఉంటుంది కాబట్టి టూ పేపర్స్లో మనకి ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ ఉంటుంది కాబట్టి గ్రూప్ వన్లో మెయిన్స్ ప్రిలిమినరీలో అయితేనే పేపర్ వన్ పేపర్ వన్ ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది అదే గ్రూప్ వన్ పేపర్ కి సంబంధించిన ఎకానమీ డెవలప్మెంట్కి సంబంధించింది గ్రూప్ టూలో అయితే మనకి పేపర్ త్రీ చాప్టర్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టూ థౌసండ్ థర్టీకి సంబంధించింది ఇది దీని నుంచి కన్ఫర్మ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు ప్రీవియస్లో కూడా మనకి చాలా క్వశ్చన్స్ చూస్తాం సో టూ సెవెంటీ ఆప్షన్ బీఈ్ కరెక్ట్ థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది లో చూస్తాం ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయినా ఏపీ హిస్టరీ ఎకానమీ ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్సునైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్విఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి సపోజ్ నేను గ్రూప్ టూ పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి ఫస్ట్ నేను గ్రూప్ టూ కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను సపోజ్ ఇక్కడ గ్రూప్ టూ వచ్చింది ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది బై నౌను క్లిక్ చేస్తాను బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు ఓకే ఈమెయిల్ ఎంటర్ చేశారు ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది ఆ కోర్సును సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నా గ్రూప్ టూ గత పర్చే చేయాలనుకుంటుంది గ్రూప్ టూకి సెలెక్ట్ చేశాను రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారు అనమాట ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది ఓకే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి సపోజ్ వెరైటీ ఆఫ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సపోజ్ నేను గ్రూప్ టూ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను యాడ్ బటన్ని ప్రెస్ చేశాను సో గ్రూప్ టూ యాడ్ అయింది నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన బీమ్ పే గూగుల్ పే ఫోన్ పేటిఎం ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈఎంఐ వ్యాలెట్స్ సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు పేమెంట్ కూడా చేసేసారు జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది ఆ లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తారు సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ ఓకే ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు ఓకే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది మీరు ఏదైతే కోర్స్ని పర్చేస్ చేస్తారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్ లో త్రీ డాట్స్ ఉన్నాయి ఆ త్రీ డాట్స్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్ ప్రొఫైల్ వీడియో స్టడీ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది వీడియో మీద క్లిక్ చేయండి మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ టు పర్చేస్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది ఏపీపీసీ గ్రూప్ టు మీద క్లిక్ చేయండి మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు సైన్ అవుట్ అవుతారు ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏవి డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ